ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రస్తుతం సీరియస్గా డిస్కషన్ నడుస్తున్న ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. మనకు ఫిబ్రవరిలో రిజర్వ్ చేయబడిన సుప్రీంకోర్టు జడ్జిమెంటు 1వ తారీఖున మనకు 7 మంది సభ్యుల ధర్మాసనంలో 6-1 డిసెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు మేడం జస్టిస్ త్రివేది గారు. మనకు 6-1 జడ్జిమెంట్తో ఈ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పటం ద్వారా 30 సంవత్సరాల నుంచి ఈ ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న మాదిగ దొండోరా ఉద్యమం దాన్ని ఇది మనము దానికి ఒక అంతిమ ఫలితం దొరికినట్టుగా ఈ జడ్జిమెంట్ ద్వారా మనం భావించాల్సి ఉంటుంది. సో దానివల్ల ఈ మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా పండుగ చేసుకుంటున్నారు. సో మనకు మందకృష్ణ ఫోటోలకు పాలాభిషేకాలు చేయటాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ మాల సామాజిక వర్గం నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా నాయకులు ఎవరు స్పందించిన దాఖల తక్కువగా కనిపిస్తూ ఉంది. కానీ మన వాళ్ళు ఈ సోమవారం 5వ తారీఖున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఒకటి వేస్తాము అని ఒకటి మాత్రం ప్రకటన చూశాము. తర్వాత ఈ గోరేటి వెంకన్న గారు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన మా న్యాయమైన వాట మాకు దక్కాలి అని ఆయన ఒకడు పబ్లిక్గా చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ జడ్జిమెంటు 565 పేజీల చాలా మనకు పెద్ద జడ్జిమెంట్. ఇందులో మనకు గవాయి గారని జస్టిస్ గవాయి గారు ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుప్రీంకోర్టు జడ్జ్ ఆయన కూడా అందులో ఒక. సో ఆయనే ఈ క్రీమీ లేయర్ను అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఈ వర్గీకరణ అక్కడ జడ్జిమెంట్ వచ్చినంత వెంటనే మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు నేను చేస్తాను అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వటం కూడా జరిగింది. జడ్జిమెంట్స్ ఒకసారి చదవాలి. జడ్జిమెంట్ వచ్చినాక అందులో ఏమేమి కండిషన్స్ పెట్టారు అవన్నీ చేసిన తర్వాతనే చంద్రబాబు గారు ఈ ఉద్యమానికి ఆద్యుడు చంద్రబాబు అందరికీ తెలుసు. ఇందులో ఎవరికి దాపరికమే లేదు. ఇందులో కొత్తగా ఎవరు చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆయన మొట్టమొదట వర్గీకరణ చేసింది ఆయన ఆర్డినెన్స్ ద్వారా. ఇందులో ఈ జడ్జిమెంట్లో ప్రధానంగా కొన్ని అంశాలు వాళ్ళు పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో అల్లాటప్పగా చేయడానికి లేదు. ముందు దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం డేటా ఈ కులాల డేటా తీసుకోవాలి. ఎంపిరికల్ డేటా అండ్ డెమాన్స్ట్రేటబుల్ డేటా అంటే దాన్ని అందరూ అది సీక్రెట్గా ఉండకూడదు. అందరికీ తెలిసే తెలియాలా అందరూ చూడడానికి కూడా అవకాశం ఉండేట్టు ఉండాలి. ఎందుకంటే ఏదో మా దగ్గర రిపోర్ట్ ఉందంటే కాదు. ఇది వీటిని బట్టి ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు గారు చేసిన ఏబిసిడి అదే మనం కులమానంగా ఇక్కడ తీసుకోవడానికి వీల్లేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలంగాణ లెక్కలు వేరే ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేరే ఉంటాయి. తెలంగాణలో మాదిక సామాజిక వర్గం జనాభా ఎక్కువ, ఆంధ్రాలో మాల సామాజిక జనాభా ఎక్కువ. సో ఇప్పుడు ఇక్కడ మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గము తెలంగాణలో ఎక్కువ కాబట్టి
సో వాళ్ళను బీలో పెడితే, బీ కేటగిరీలో పెడితే, సో అదే ఆంధ్రాలో మాలలను బీ కేటగిరీలో పెట్టాల్సి వస్తుందేమో. సో అందువల్ల ఆ జడ్జిమెంట్లు ఏముంది, ఎలా చెప్పారో చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆ బీ కేటగిరీ అనేది, ఏబిసిడి అనేది చంద్రబాబు గారు పెట్టిన ఏబిసిడి యథాతథంగా ఇక్కడ చేయలేదు కాబట్టి, చేయడానికి వీలు లేదు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు వాటి వాటి జనాభా వాటి లెక్కల ప్రకారం దాన్ని వాళ్ళు అక్కడ చేయాల్సి వస్తారు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మనకేదో మేము చేసేస్తాను తర్వాత అవసరమైతే కోర్టులకు వెళ్తారన్న అలాంటి ఉద్దేశాలతో చేయటం అనేది మీరు దాన్ని ఇంకా ఇష్యూను ఇంకా కాంప్లికేట్ చేసినట్టు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎస్సీలు ఆల్రెడీ అవి విభజింపబడి మన వాళ్ళకున్న ఈ పోరాడే హక్కును చాలా వరకు నిర్వీర్యమైపోయింది. సో దీన్ని వీళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనానికి వాడుకోకుండా ఈ ఎస్సీ నాయకులు, మాలమాలిక నాయకులు దయచేసి ఆ రాజకీయ పార్టీలకు అలాంటి అవకాశం ఇవ్వకండి. వాళ్ళను లెక్క ప్రకారం అన్ని తీసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే ఎవరు వద్దంటే లేదు. బట్ అవేమి తీసుకోకుండా మాకు అప్పుడెప్పుడో సత్యనారాయణ రాజు, సూర్యనారాయణ రాజు మనకు రిపోర్టు, ఇంకొకసారి ఇంకొక ఆయన రిపోర్టు, ఇవన్నీ ఇప్పుడు పనికిరాని రిపోర్ట్స్, వాటి వల్ల ఉపయోగం లేదు. మళ్ళా మీరు కొత్తగా తీయాల్సి వస్తుంది. రాష్ట్రం విభజింపబడిన రెండు రాష్ట్రాల పరిస్థితులు ఇప్పుడు వేరే. అవి విభజింపబడి కూడా 10 సంవత్సరాలు అయింది. అందువల్ల అది చేసిన తర్వాతనే వర్గీకరణ అమలు చేయాల్సిన అవసరం, బాధ్యత ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంటుంది.